హాయ్ గైస్, మహేష్ షెఫ్ అండ్ ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సికి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి వారి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా అందుబాటులోనే లేకపోవడంపై చాలా మంది అభ్యర్థులు అయితే టెన్షన్ అనేది అవుతున్నారు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈరోజు మాకు ఈనాడు పేపర్లో అయితే వచ్చింది. ఓకే, సో డిఎస్సి 2018 అభ్యర్థులకు సకాలంలో సమాచారం ఇవ్వడంలో విద్యాశాఖ విఫలమవుతుంది. అభ్యర్థులను తరచూ అయోమయానికి గురి చేస్తుంది. పరీక్ష కేంద్రాల ఐచ్ఛికాల ఎంపిక, హాల్ టికెట్ డౌన్లోడ్పై ముందుగా ఇచ్చిన ప్రణాళికను అమలు చేయకపోవడం, దీనికి సంబంధించిన సమాచారం ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఆందోళన గురవుతున్నారు. ఈసారి డిఎస్సికి 6,8,157 మంది దరఖాస్తు చేశారు. ఇంత భారీ సంఖ్యలో అభ్యర్థులున్న అధికారులు మాత్రం తమ యొక్క నిర్లక్ష్యాన్ని ఇవ్వడం లేదు. గత 2 రోజులుగా అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్లోడ్కు ప్రయత్నిస్తూ ఇబ్బంది ఏర్పడుతున్నట్టుగా వీరైతే ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, సో అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకు హాల్ టికెట్స్ అయితే అందుబాటులో లేవు. సో ఇక్కడ మీరు పర్సనల్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనకు సర్వీస్ క్లోజ్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఒక ఎగ్జామ్స్ కోసం సంబంధించి. అంతే తప్ప హాల్ టికెట్స్ అయితే అందుబాటులో అయితే లేవు. సో వెయిటింగ్ అనేది చేద్దాం. సో డిఎస్సికి సంబంధించి హెచ్జిడికి మాత్రం మనకు ఈ నెల 16 నుంచి ఈ యొక్క ఎగ్జామ్స్ అంటే చూస్ చేసుకునే అవకాశం ఉందని చెప్పి అన్నారు. సో దాన్నైనా సరే వీరు షెడ్యూల్ ప్రకారం ఇస్తారో లేదో తెలియాలి. ఓకే, లేదంటే మళ్ళీ మనకు టెన్షన్ అయితే మొదలవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. హాల్ టికెట్స్ అనేది అందుబాటులోకి వచ్చిన వెంటనే మీరు డౌన్ చేసుకోకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో వెబ్సైట్ తాలూకు లింక్ ఇచ్చాను. ఇక్కడ లింక్ని క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు పేజ్కి వచ్చేసి ఈ హాల్ టికెట్స్ని డౌన్ చేసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.